ఫోటో తీసుకో. దీపక్ వారి స్వహస్తాలతో శ్రీ బండి సంజయ్ గారి చిత్రపటాన్ని బహుకరిస్తా ఉన్నారు. ధన్యవాదాలు. లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిందిగా జిల్లా పార్టీ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నా. మీడియా మిత్రులకు నమస్కారం. మీడియాను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పాత్రే మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముందుగా మీ అందరూ కూడా ధన్యవాదాలు. ప్రజా సంగ్రామ యాత్ర స్టార్టింగ్ నుంచి ఏ జిల్లా రిపోర్టర్స్ కెమెరామెన్ ఆ జిల్లా, ఈ జిల్లా కష్ట, ఈ జిల్లా మేమెంత కష్టపడుతున్నామో ఆ స్థాయిలో మీరు కూడా మాకు సహకరించడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తున్నది. మీరు కూడా బాధపడుతున్నారు, మీరు కూడా కష్టపడుతున్నారు. అక్కడక్కడ మీ కష్టాలు మీ బాధ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మీరు డబుల్ బెడ్రూమ్ అన్నొచ్చినాయి అనుకుంటారా, కానీ మీకు హెల్త్ కార్డ్ అన్ని బాగా పనిచేస్తున్నాయి కదా. మీ ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చగా ఉంది కదా, అందుకే పాత్రికేయులు కూడా డబుల్ బెడ్రూమ్ రావాలంటే బీజేపీ ప్రభుత్వం అంతా గ్యారెంటీ. పాత్రికేయ రంగానికి పాత్రికేయులకు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా, ఆ గౌరవం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. కోవిడ్ అప్పుడు కూడా మీరు చూడండి, కోవిడ్ అప్పుడు కూడా ఏ పార్టీ స్పందించలే. కానీ మీ కెమెరామెన్లు మార్చిరిగిపోయి ఇలా ఆ విజువల్ తీసుకోవడము, రిపోర్టర్స్ రాయడము, రిపోర్టర్లు గాంధీ హాస్పిటల్ కూడా పట్టించుకునే ప్రయత్నం చేయలేవారు కూడా. తప్పకుండా మీ కష్టాలు మీరు వాడే కష్టాలు తొలగిపోవాలంటే మీరు రాత్రి ఎవరు రాయరు కదా. మరొకళ్ళు మాట్లాడుతున్నాయి అంతకుముందు టీవీలో వస్తుంది. నిన్న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశారు. చాలా ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరు సమావేశం పెట్టుకోవడంలో అభ్యంతరాలు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. దాదాపు అనేక పార్టీలు ప్లీనరీ సమావేశాలు పెడతా ఉంటాయి, రకరకాల పేరుతో సమావేశాలు పెడతా ఉంటాయి. కానీ అయితే చాలా ప్రియమైన సమావేశాలు చాలా చూసి నేను భారతీయ జనతా పార్టీ కూడా ప్రియమైన సమావేశాలు కార్యకర్త సమావేశాలు పెడతా ఉంటాం మేము, రకరకాల సమావేశాలు పెడతా ఉంటాం మేము. కానీ ఏ పార్టీ సమావేశాలు పెట్టినా కూడా పార్టీ గురించి చర్చ ఎక్కువ జరుగుతుంది నాకు తెలిసి. అంటే నాకంటే ఎక్కువ కేసీఆర్ గారు బాగా తెలుసు, దానే మేధావి కాబట్టి వేల పుస్తకాలు చదివిన వాటి ఆ వేల పుస్తకాలు ఇదే ఉంది కావచ్చు, నాకు వేరే ఏం తెలియచ్చు. అన్ని పుస్తకాలు చదివినాక ఒక ఎజెండా రాసుకుంటాడు అన్నట్టు, అని దానిలో ఏముండదు అన్నట్టు. మళ్ళీ వేరే పుస్తకాలు చదివి ఈయన రాస్తే ఆ పుస్తకాలకు ఇంపార్టెన్స్ వస్తుందని చెప్పి ఈయననే తోపు కదా. ఏ పార్టీ ప్లీనరీ జరిగినా సమావేశాలు జరిగినా పార్టీ సంస్థాగత విషయాలు చర్చించుకుంటారు ఫస్ట్. పార్టీ చేసిన కార్యక్రమాలు ఏంటి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేద్దాం, ఇన్నో చేసిన కార్యక్రమాలు ఏంటి, ఏం చేద్దాం ప్రజల కోసం, ప్రజల కోసం ఏ విధంగా పోరాటం చేసినాం. ఒకటి, అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ అధికారానికి వస్తున్నాం మనం, రాబోతున్నాము, వస్తే ఏం చేస్తాము, రావడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలి, ప్రజల కష్టాలు ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పి దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, దాని మీద ఏ విధంగా ముందుకు వాళ్ళు చెప్పి తెలంగాణ ఏ రాష్ట్ర పార్టీ ఆ రాష్ట్ర పార్టీ. అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయాలి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సాధించినాం,
ప్రజలకి సంక్షేమం కోసం ఏ విధంగా నిధులు వెచ్చించినాము, ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసినాం, ప్రజలు కష్టాలు ఇబ్బందులు పడకుండా ఏ విధంగా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేసినాం చెప్పడం ఒకటి, ఏమేమి హామీలు ఇచ్చినాం ఎన్నికల్లో, ఏమేమి హామీలు నెరవేర్చినాం, ఇంకా నెరవేర్చని హామీలు ఏ విధంగా నెరవేర్చబోతున్నాం, ఇవి నాకు తెలిసి ప్రీరెండి సమావేశంలో ఈ చర్చ జరగాలి. తీర్మానాలు కామన్గా తీర్మానం బ్రహ్మాండ తీర్మానం అబ్బో అవి అద్దెం ఈ ప్రపంచం ఇప్పుడు నెక్స్ట్ దేశం అయిపోయిన ప్రపంచం పోతారు ఇక ఇవి ఇవి ఏం చర్చ జరగలేదు వీటి మీద. ఈ చర్చనే లేదు, వాళ్ళ పార్టీ గురించి చర్చలేదు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి చర్చలేదు, వాళ్ళ ప్రభుత్వం సాధించిన ఘనకార్యం మీద కూడా చెప్పలేనే, అంటే ఏం సాధించాలో చెప్పలేదు, అది వేరే విషయం అనుకోండి. ఎవరైనా అధికార పార్టీ వాళ్ళ పార్టీ ఏం సాధించాలో చెప్పుకోవాలి. ఇలా ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ ప్లీనరీ సమావేశాల ద్వారా ఏం చెప్పుకోలేదంటే ఏం సాధించలేరు అనే విషయం దీని స్పష్టమవుతుంది. దీని ద్వారా కనీసము ఆత్మవిమర్శ చర్చ జరగాలి, కార్యకర్తల నాయకుల అభిప్రాయం తెలుసుకోవాలి, పార్టీ పరిస్థితి విధంగా ఉంది, ఇంకేం చేద్దాం, చర్చించే అవకాశం, ప్రశ్నించే అవకాశం, తెలుసుకునే అవకాశం పార్టీ నాయకులకు ఇవ్వడానికే ప్లీనరీ సమావేశం. పార్టీ ఆలోచన చెప్పడము, కార్యకర్తల నాయకుల ఆలోచన తెలుసుకోవడము, దాని ద్వారా పార్టీని ఇంకా బలోపేతం చేయడము, ముందుకు తీసుకో ప్రయత్నం చేయడం అని చెప్పి నేను దేనికోసం పెట్టినంటే ప్లీనరీ సమావేశము ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. రెండో విడత, మొదటి విడత తక్కువ అంచనా వేసింది ఆయన, ఏకి ప్రజా సంగ్రామెట్టింది బాక్స్ బద్దలైంది టీఆర్ఎస్ మొదటి ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ అయ్యాక భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర స్టార్ట్ చేస్తేనే లొల్లి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి పూర్తి స్థాయిలో విజయవంతమైంది. రెండో ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేస్తూ ఉంటేనే డప్పులు కొట్టినాయి. ఇప్పుడు వస్తున్న స్పందన చూసిన తర్వాత ఇక మైండ్ బ్లాక్ అయింది, ఇక ఏం చేయనో డిప్రెషన్కి పోయినారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకు డిప్రెషన్కి పోయినారు. ఇక పోయి మీరు చూస్తున్నారు, కొన్ని ఛానల్ చూపెడుతున్నాయి, కొన్ని పేపర్లు రాస్తున్నాయి, బూతులే బండ బూతులు తిడుతున్నారు. నేను మొదటి చెప్పిన మాకు బండ బూతులు రావు, ఎందుకంటే మా మోడీ గారు అవి నేర్పలే, మాకు సంస్కారం అనేటువంటి ఒక పదం అడ్డం వస్తుంది మాకు. అదే టీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్తున్నారు, మాకు సంస్కరణ పదం అడ్డం వస్తున్నారు, సంస్కారం లేకుండా ఇవ్వడానికి మారుతున్నారు వాళ్ళు. నేను మొన్న చెప్పిన ఒక విలేకరు అడిగాడు, సార్ బూతులు తిరుగుతున్నారు మీరు ఆ స్థాయిలో తీసుకుందిస్తారంటే సంస్కరణ పదం అడ్డం వస్తుందని చెప్పి అన్న. సేమ్ టీఆర్ఎస్ వాళ్ళు బూతు తిరుగుతున్నారు, మళ్ళీ వాళ్ళకి సంస్కారం అంటే ఇంకెంత తిరుగుతారు, ఇంకా ఇవి తక్కువ బూతులు కావచ్చు, ఇంకా వేరే బూతులు ఇంకా నేర్చుకున్నారా. ఇంకా బూతులు తిడుతున్నారు అంటే యదా రాజా తదా ప్రజా, ముఖ్యమంత్రి నోరెట్లుంటుందో వాళ్ళ నాయకులు అదే పరిస్థితి. ఎంత ఎక్కువైతే ముఖ్యమంత్రి మెప్పు పొందే ప్రయత్నం చేయడానికి చూస్తున్నారు, వాళ్ళ డిప్రెషన్ వాళ్ళు స్పందిస్తున్న తీరు బట్టే ప్రజా సంగ్రామ యాత్ర వల్ల దాన్ని చూసి ఎంత భయపడుతున్నారో స్పష్టమవుతుంది. వేలాది మంది తరలిస్తున్నారు, మీరే చూస్తున్నారు, మేము తప్పే పూటం కావచ్చు, మరి మీడియా చూపెట్టే తప్ప, మీరు చూపించే తప్ప, ప్రజలు వస్తున్నారు తప్ప, టీవీలలో చూపెట్టే తప్ప, సోషల్ మీడియాలో వస్తున్నారు తప్ప, మేము ఎక్కడ బీరు బిర్యానీ ఇస్తున్న పైసలు ఇస్తున్నాం. స్వచ్ఛందంగా గ్రామాలు తరలి వస్తున్నారు. గద్వాలలో హెడ్క్వార్టర్లో జరిగిన ర్యాలీ చూసారు మీరు, మక్తలో జరిగిన ర్యాలీ చూసారు, నిన్న ఊట్కూర్లో జరిగిన ర్యాలీ చూసారు నిన్న. ఇవన్నైతే వాస్తవమా? వాస్తవం ఇవన్నీ కానీ టీఆర్ఎస్ ప్లాన్ కొద్ది, టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్లాన్ కొద్ది ఏంటంటే మంది వస్తలేరు ఇద్దరు అనుకుని చెప్తారు అన్నట్టు. ఇక్కడ జనం నవ్వుకుంటున్నారు. కాబట్టి ఈ ప్లీనరీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తూ తిట్టడానికి మాత్రమే ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ఈ ప్లీనరీ సమావేశం పూర్తి కూడా కేంద్రాన్ని తిట్టడం, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడము, భారతీయ జనతా పార్టీని విమర్శించడము, ప్రజల దృష్టిని మళ్లించడం, దీనికోసం మాత్రమే
ఈ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తప్ప వేరే కాదన్న విషయం తెలుసుకోవాలి. దేశ ఆర్థిక పరిస్థితి మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చే సమయంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. ఆర్థిక గతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ చిప్ప చేతికిచ్చింది, దాన్ని సరిదిద్దుకోవడమే గగనమైంది. అన్నిటికీ వచ్చి అన్నిటికీ భరించి ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా తయారు చేస్తే ఇలా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పిన దృఢ సంకల్పంతో మోడీ గారు పోతుంటే ఇది మేం చెప్పడం కాదు, ఇతర దేశాల అధ్యక్షులు ఇతర దేశాల ప్రధానులు కూడా మోడీ గారిని పొగిడిన విధానాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా శక్తివంతంగా తయారు చేసాడు అనే విషయంలో ఇతర దేశాల అధ్యక్షులు ప్రధానులు భారతదేశం యొక్క మోడీ గారి యొక్క ఘనకార్యాన్ని పొగిడిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఒక్కసారి నువ్వు ఫస్ట్ నుండి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడు, నువ్వు దేశాల్లో పోతే పోతుంది కానీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడు. ధనిక రాష్ట్రం నువ్వేంటివి? ధనిక రాష్ట్రం అన్న నువ్వు వాళ్ళ 400,00,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకా ధనిక రాష్ట్రం ఉంటాడు, మళ్ళీ 400,00,000 కోట్లు అప్పు చేసిండు, ఒక్కొక్కరి నెత్తి మీద 1,00,000 రూపాయలు అప్పు పెట్టిండు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ నాడు జీతాలు వస్తాయని చెప్పి సంబరపడుతున్నటువంటి ఉద్యోగులకు 12వ తారీఖు వరకు జీతాలు వస్తాయారా? ఫస్ట్ ఏమో 3వ తారీఖు జీతాలు ఇవ్వలే, తర్వాత 5వ తారీఖు జీతాలు ఇవ్వలే, తర్వాత 7వ తారీఖు జీతాలు ఇవ్వలే, ఇప్పుడు 12వ తారీఖు జీతాలు ఇస్తలేడు, నెక్స్ట్ 16వ తారీఖు జీతాలు రావు, నెక్స్ట్ 20వ తారీఖు జీతాలు రావు, తర్వాత 30వ తారీఖు జీతాలు రావు, నెక్స్ట్ 4వ తారీఖు జీతాలు రావు. ఇక్కడ ఒక్కసారి ఫస్ట్ నాడు ఒక బటన్ వస్తే అందరి అకౌంట్లో పైసలు పడుతుండే. ఇప్పుడు 12వ తారీఖు జీతాలు ఇస్తా కూడా 12వ తారీఖు జీతాలు స్టార్ట్ చేస్తే ఒక జిల్లాకు 12వ తారీఖు ఇస్తాడు, ఇంకో జిల్లాకు 13వ తారీఖు ఇస్తాడు, ఇంకో జిల్లాకు 15వ తారీఖు ఇస్తాడు. రోజులకు రోజుకు జిల్లా చొప్పున జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే నీ ఏడుపు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, జీతాలు ఇయ్యలేని స్థితికి దిగజార్చింది ఎవడు? ధనిక రాష్ట్రమా నువ్వేనవు? 400,00,000 కోట్ల అప్పు లేనేలేదా నువ్వే అంటివి? ఒక్కొక్క మనిషి మీద 1,00,000 రూపాయలు అప్పు అవద్దం అంటివి? మరి జీతాలు ఎందుకు ఇస్తావు? కనీసం ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇస్తలేవు నువ్వు, బెనిఫిట్స్ ఇస్తారు నువ్వు కనీసం. దాంతోపాటు ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచినావు, 70,000 కోట్లు నువ్వు ఇలా డిస్కౌంట్లకు అప్పున్నావు. ఇప్పటికీ 70,000 కోట్లు డిస్కౌంట్లకు అప్పున్నావు. నువ్వు మన ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు అని చెప్పి రైతులకు నమ్మిస్తున్నావు. నువ్వు డిస్కౌంట్లకు పైసలే కట్టకపోతేవి, నీ ప్రభుత్వం వీక్ లేదు ఎట్లా, నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ఈ 70,000 కోట్లు ఎవరు కట్టాలి? మేము కట్టాలి. ఫ్రీ కరెంట్ ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఇచ్చేది మేమే. నువ్వు కరెంట్ ఛార్జీలు వేస్తేవి ఫస్ట్, తర్వాత ఒక్కొక్కరు గుండె పోటు వస్తుంది కరెంట్ ఛార్జ్ చూసినాక. కానీ కరెంట్ ఛార్జీ వసూలు చేసే దమ్ము లేదు నీకు, ఫ్రీ కరెంట్ పెడితే దోసుకుంటున్నావు, దోపిడీ అది. బస్ ఛార్జీలు పెంచుతూనే ఉన్నావు, ఇంకా దాంతోపాటు దోసుకుంటావు. ఒకటి, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది వాస్తవమే, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం ఆస్తులు పెంచుకుంటున్న విషయం కూడా వాస్తవమే. 30,000 కోట్ల ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును 120,000 కోట్లకు అంచనాలు పెంచి దోసుకునేది వాస్తవం కదా. ఒక్క ఎకరం ఒక ఎకరా నిలిచినా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు, మళ్ళీ అది కూడా ఫామ్ హౌస్కే దారి పెంచుకుంటుంది. ఇక్కడ కూడా ఇలా 69 జీవో ద్వారా
ప్రాజెక్టు పూర్తి చేస్తే 1400 కోట్లు ఖర్చు అయ్యేది. నీకు 1400 కోట్లు నీకు ఇన్ని కమిషన్ రాదే, పైసలు రావే. పాలమూరు రంగారెడ్డి పేరుతో దాన్ని 70,000 కోట్ల అంచనా వేస్తేవి, 20% పని కూడా పూర్తి అవ్వదు, కమిషన్ చంపుతీవి. నీ ఆస్తులు పెంచుకోవడం, నీ కుటుంబ ఆస్తులు పెంచుకోవడం చెప్పాలే. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అప్పుల పాలైంది, నీ కుటుంబము ఏ విధంగా ఆస్తులు పెంచుకున్నావు, అది కూడా బహిర్గత పెడితే చాలా మంచిగా ఉండేది. బీఆర్ఎస్ అనేది భారత రాష్ట్ర సమితి, నీకేమే అంతర్జాతీయ సమితి పెట్టుకో, ఇంకండి ఏఆర్ఎస్ పెట్టుకో. నెక్స్ట్ టీఆర్ఎస్ అయిపోయింది, టీఆర్ఎస్కి బీఆర్ఎస్ అయిపోయింది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్ ఇచ్చేసారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి నెక్స్ట్ ఏఆర్ఎస్ అవుతుంది, ఇక అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టుకుంటాడు. ఇక అయిపోయి ఇక్కడ కొడుకు అప్ప అయిపోయిండు, దేశాన్ని బిడ్డకప్ప చెప్తున్నాడు. ఇక ప్రపంచానికి ఈ అల్లుణ్కో ఇంకా ఉన్నాడు కదా, వాళ్ళకి అప్ప చెప్తాడు. ఇక అంటే ఇక్కడ దోసుకోండి అయిపోయింది, రాష్ట్రాన్ని కొడుకప్ప అయిపోయిండు, బిడ్డను దేశాన్ని బిడ్డకప్ప అయిపోయిండు. ఇప్పుడు ప్రపంచ అధినేత జరిగినాయి, ప్రపంచ అధినేత అవుతాడు. నీకు ఇక్కడనే గతి లేదు, అతి గతి లేదు. ఇక్కడనే టీఆర్ఎస్కు నీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చేడు. ఢిల్లీకి పోతివి, టెంట్ వేసుకొని కూర్చుంటా అంటేవి, సెకండ్ ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్ అంటేవి, నీ టెంట్ కింద ఎవరు రాకపోయా, మళ్ళీ వచ్చి ఫామ్ హౌస్ వస్తుంది. నేను ఇక్కడనే ఎవరు కాంటలో ఎవరు దేకలేడు, ఎవరు దేకపోవడం వల్ల మన ప్రపంచం దేశం తిరిగబడుతుంది. నువ్వు ఇది చేసేది ఏంది, ఆడ వీకేది ఏంది నాకు అర్థం కాదు ఇప్పటికీ. భారత రాష్ట్ర సమితి నువ్వు పెద్ద అవినీతి పరుడు, నువ్వు అత్యంత అవినీతి పరుడు నువ్వు. ఇది నేను చెప్పింది కాదు, భారతీయ జనతా పార్టీ చెప్పింది కాదు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాదు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ మంత్రివర్గంలో నీ అలయన్స్ ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ స్కామ్ కానీ సహారా స్కామ్ కానీ నీ మీద ఆరోపణలు వచ్చింది వాస్తవం కాదా, నేను సిబిఐ విచారణ జరిపింది వాస్తవమా కాదా? అప్పుడు నా ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్ను కేంద్ర మంత్రి నుంచి తొలగిస్తా అంటే నువ్వు మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ పేరుతో బయటికి వచ్చింది వాస్తవమా కాదా? నువ్వే పెద్ద అవినీతి పరునివి. ఈయనంటాడు మళ్ళా మా ప్రభుత్వంలో ఏ మంత్రి మీద అవినీతి ఆరోపణ లేదట, అబద్ధమే సిగ్గుపడుతుంది అబద్ధాలు చూసి. గుండె మీద చేసుకొని చెప్పు ముఖ్యమంత్రి, నీ మంత్రివర్గంలో ఒకరిద్దరు నిజాయితీపరులు ఉండొచ్చు, నీ మంత్రివర్గంలో మంత్రుల మీద అవినీతి ఆరోపణ లేవు అని గుండె మీద చేసుకొని చెప్తే విశ్వసిస్తాం మేము. అనేక మంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఆదరణతో సహా మేము బయటపెట్టినాం. అందరు మంత్రుల మీద, మ్యాక్సిమం మంత్రుల మీద కోర్టులో విచారణ జరుగుతున్నది, ఫిర్యాదులు వచ్చినాయి. ఇది వాస్తవమా కాదా? నువ్వు మాట్లాడ అవినీతి సిగ్గుపడతా చూసి. రైతుల గురించి మాట్లాడాడు, ఇవాళ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మిర్చి పత్తి ధర రెట్టింపు అయిందంటే అది కేవలం మోడీ గారి ఘనకార్యం. అది ఇవాళ వరి విషయంలో, ధాన్యం విషయంలో, ఇతర విషయాల్లో ఇలా ఎంఎస్పీ 2014లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 1310 రూపాయలే ఉండే, ఈరోజు 1960 రూపాయలు ఇవాళ ఎంఎస్పీ. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంగానే మోడీ గారి ప్రభుత్వం పోతున్నది. ఇలా నువ్వేం చేస్తున్నావు, యూరియా ఫ్రీ ఇస్తా అంటివి, రైతు బంధు అంటున్నావు, కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వకపోతేవి, యూరియా ఫ్రీ అంటివి, అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ పుట్టినవి, చప్పుడు కొట్టించుకుంటేవి, పాలాభిషేకాలు చేసుకుంటేవి. ఇవాళ కేవలము ఈ యొక్క ఖరీఫ్ సీజన్కే, నేను మొన్న మోడీ గారు ప్రకటించారు నేను కేబినెట్లో, ఈ ఖరీఫ్ సీజన్కు ఎరువులపై
69,939 కోట్ల సబ్సిడీ ఇస్తూ రైతులకు అతి తక్కువ ధరలో ఎరువులు అందిస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎరువులపై 69,939 కోట్ల సబ్సిడీ ఇస్తుంది రైతులకు అతి తక్కువ ధరలో ఎరువులు ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇది కేవలం ఒక సీజన్కే. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన చూస్తే మీకు అర్థమవుతుంది. దాంతోపాటు పెట్రోల్ డీజిల్ వ్యాట్, దానిపై వ్యాట్ తగ్గించుకుని నిన్న మోడీ గారి పేరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించుకున్నారు, ప్రజల మీద భారం పడకుండా చూస్తున్నారు. మీరు తగ్గించండి అని చెప్తే 30 రూపాయలు లీటర్ కమిషన్ దొబ్బుతాడు మంచిగా పెట్రోల్ మీద. తగ్గి ముఖ్యమంత్రి అంటే తగ్గాడు, ఇలా కేంద్రాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేస్తాడు. కనీసం మోడీ గారు మాట్లాడిన మాటలను కనీసం గౌరవించు. నీకు గౌరవం అనే పదమే నీకు కదా, కానీ ఎందుకు తగ్గిస్తావు? తగ్గి ఒక 10 రూపాయలు తగ్గిస్తే, దిగితే 30 రూపాయలు తగ్గిస్తే, ఇలా 90 రూపాయలకే పెట్రోల్ ఇడా తెలంగాణ రాష్ట్రంలో. దుబ్బే కమిషన్ దుబ్బుతో కేంద్రం చేస్తావు. కృష్ణా జలాలకు సంబంధించి నిన్న మాట్లాడాడు, తీర్మానం చేసింది కొన్ని. ఈ తీర్మానం చూస్తే నాకైతే నమస్తుంది. ఈ తీర్మానం చూస్తే మహబూబ్నగర్ లో వలసలు ఆగిపోయినాయట. ముఖ్యమంత్రి స్పీచ్ లో మాట్లాడాడు, మహబూబ్నగర్ లో వలసలు ఆగిపోయినాయంటే ముఖ్యమంత్రి చెప్తున్నా, నువ్వు ఎప్పుడొస్తావు చెప్పు, ఇవాళ వస్తావా రేపు వస్తావా, నారాయణపేట రా, నేను అక్కడ ఉంటా. నేను బస్ డిపోకి వస్తే మధ్యాహ్నం 12 బొంబాయి బస్సు పోతుంది, పోతుంది అందుకే నుంచి ఎక్కిస్తా ముఖ్యమంత్రి ఎక్కించా అంటే ఇక్కడ దగ్గర నీళ్ళు కూడా వంపుతారు. మరి ముంబై పోతున్నా పోతున్నా ముఖ్యమంత్రి తెలుస్తుంది ఆయన ముంబై అంటే కోపం బాగా. ఈయన ముంబైలో కాక దుర్గవాటి రోజు దొంగ పాస్పోర్ట్ ఇస్తే దుర్గవాటి రాడా. ఇది నేను చెప్పలే, ఎంఎస్ఆర్ సత్యనారాయణ చెప్పింది నాకు. దొంగ పాస్పోర్ట్ ఇస్తే ఇబ్బంది సమావేశాడు ముంబైలో. కృష్ణపల్లి కొండాపూర్ బస్సులు పోతే ఇక్కడ నుంచి కృష్ణాపూర్ పోదాం పాస్టర్ రా. మరి ఇవాళ వస్తావా రేపు వస్తావా చెప్పు, వస్తే బస్సు ఎక్కిస్తారు, నిన్న ఎక్కిస్తే బస్సు అసలు ముంబై పోతున్నారా లేకుంటే మళ్ళీ నీ ఫామ్ హౌస్ కాస్త చూద్దాం వాళ్ళకు. మొత్తం వలసలు వదలయట, మొత్తం వలసలు బంద్ అయిపోయినాయట. ఈయన బాగా ఉద్ధరించాడు, మా పాలమూరు పచ్చబడ్డది కాబట్టి ముంబైకి ఎవ్వరు వదలలేరు. కొంచెమన్నా ఉద్యోగాల విషయంలో మాట్లాడాడు. నెల కింద ఏం చేసిండు, 130,000 ఉద్యోగాలను 130,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాడు. ఇది నెల కిందనే మంత్రులు చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పాడు నెల కింద. నిన్న ఏం చెప్తాడంటే 250,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారట. అంటే నెలకే లక్షలు పెంచేసిండు అయిపోయా. నెల కిందనమో 130,000 అన్నాడు, నిన్న 250,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఈయన. అంటే నో చేస్తే అబద్ధాలంటే ఈయనకే అబద్ధాలు ఇవి. ఇవన్నీ బాగా మాట్లాడండి ఇక ఇవన్నీ మొత్తం దేశం అంతా ఎదుగుతున్నాడు, ఫ్రంట్ వింటున్నాడు. మహిళా బిల్లు విషయం మాట్లాడాడు ముఖ్యమంత్రి. చెప్పాలే, పోయినసారి నీ క్యాబినెట్లో ఎంతమంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చిండో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. పోయినసారి నీ క్యాబినెట్లో అది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా ద్రోహి. మహిళలంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి పడది, అందుకే మహిళలకు క్యాబినెట్లో
కనీసం గౌరవం మీదే ఒక్క మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము విమర్శించి విమర్శి విమర్శిస్తే మొన్న కొరకు ఇద్దరికి చేయండి. అంటే చెప్పగానే వెంటనే బ్రేకింగ్ వస్తుంది, తెల్లారి పేపర్లు వస్తాయి కాబట్టి అన్ని చెప్తాడుగా. ఎవరు మాట్లాడడం లేడనుకున్నాడు ఆయన. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉంటాడు, ఎట్లా ప్రెస్ మీటింగ్ గ్యారంటీ ఉంటాడు. నేను అందుకే ముఖ్యమంత్రి బిజీ ఉంటాడు కదా, కొద్దిగా పొద్దున్న లేవాలని చెప్పి రాత్రి మెసేజ్ ఇచ్చినాం, బండి సంజయ్ ప్రెస్ మీటింగ్ 9:00 అని చెప్పి. ఎందుకంటే పొద్దున్న లేస్తాడు, ఇవాళ లేచి కూర్చుంటాడు. ఆ లేఖ మంచి మాట లేకుంటే ఇక తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్తే బీపీ పెడుతుందట, చట్ నువ్వు ఏం చెప్పకరా అంటాడట. ఇప్పుడు ఆయన ఏంటండి ఇక ఇదే విషయం బయట ఎప్పుడు వెళ్ళాక సీక్రెట్ ఉంటాడు టీవీ పెట్టుకొని. ఎందుకంటే ఎట్లా బయటపడ్డదంటే ప్రెస్ మీట్ మొత్తం అన్ని రాసుకుంటాడు, రాసుకొని అన్ని చెప్పి ఒక్కొక్కరు నేను చెప్పిన దానికి అన్ని చెప్తున్నాడు. అప్పుడు తెలిసిన తర్వాత ఒక అడిగి మా శేఖర్ ఎక్స్మినిస్టర్ చంద్రశేఖర్ అన్నాడు, ఆయన చెప్పిండు ఏ తమిళ ప్రెస్ మీట్ మొత్తం చూస్తున్నాడు రోజు అని చెప్పి అన్నాడు. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో 12 మంది మహిళా మంత్రులు ఉన్నారు, 12 మంది మహిళా మంత్రులు ఉన్నారు కేంద్ర క్యాబినెట్లో. 4 సీఎంలు చేసినాం మేము, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలకు 4 సీఎం చేసినాం, గవర్నర్లను చేసినాం. మా పార్టీలో బాధ్యతలు ఇచ్చే సమయంలో 33% పక్క రిజర్వేషన్ను అమలు చేస్తాం మేము. 33% మహిళలకు పార్టీలో బాధ్యతలు ఇస్తేనే దాన్ని కమిటీగా భావిస్తాం మేము, లేకుంటే కమిటీ చెల్లది మా పార్టీలో. నువ్వేం చేస్తున్నావు నీ పార్టీలో? ఇప్పుడు మేము అంటాం అనుకో, ఏమే ముఖ్యమంత్రి నీ పార్టీ అధ్యక్షురాలు మహిళకి ఇయ్యారంటే వాళ్ళు బిడ్డ చేస్తారు వాళ్ళ. ఇప్పుడు నువ్వే ఉంటావా అధ్యక్షుడికి ఎవరికి ఇవ్వడం కొనుగోలు చేసాడు. ఇప్పుడు మహిళ అంటే బిడ్డ చేస్తాడు. కనీసం ఇక్కడ మహిళా గవర్నర్ ఉంది, చేసింది కేంద్ర ప్రభుత్వమే. ఇక్కడ మహిళా గవర్నర్ ఉంటే ఆ మహిళా గవర్నర్ను కనీసం గౌరవించాలి. ఒక మహిళా గవర్నరు, ఒక మహిళ ఏనాడు ఎక్కడ విమర్శించేదేమే? కనీసం మహిళా గవర్నర్కు ఒక గౌరవం ఇవ్వాలి, గౌరవించాలనేటువంటి సంస్కారం లేని ప్రభుత్వం నీది, సంస్కారం లేని ముఖ్యమంత్రి నువ్వు. నువ్వు మళ్ళీ మహిళల గురించి మాట్లాడుతున్నావు. నీ పార్టీ నాయకులందరూ కూడా మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు చేస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, నీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని కేసులు అవుతున్నాయి, మహిళలు బయటికి రావాలంటే నీ టీఆర్ఎస్ పార్టీ లీడర్లను చూసి, మొన్న చెప్పిన రజాకార్ల కాలంలో నిజాం కాలంలో వీళ్ళందరూ చూసి, ఆ రజాకార్ల నిజాంలో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఊళ్ళో పడి తిరుగుతున్నాడు మహిళలందరూ ఇళ్ళకి తలుపులేసుకుని చూస్తున్నాడు. సినిమాలు చూపడుతున్నారు అప్పుడు విలన్లు వస్తుంటే ఆడవాళ్ళందరూ లోపడిపోతారు, ఇప్పుడు టీఆర్ఎస్లో వస్తుంటే ఆడవాళ్ళందరూ ఇళ్ళపోతున్నారు. టీఆర్ఎస్లో చూస్తే ఆడవాళ్ళు భయపడే పరిస్థితి. అటువంటి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల గురించి మాట్లాడుతుండే వాళ్ళు. ఎన్టీఆర్ ఓడిండి అబ్బు, నాకు నవ్వచ్చింది ఎన్టీఆర్ ఓడుతుంటే. ఈయన కొడుకు పేరు ఎన్టీఆర్ పెట్టుకున్నాడు, టికెట్ చంపాడు అబ్బాయి, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. సార్ నువ్వే సార్, నీ అభిమాని సార్, నా కొడుకు పేరే నీ పేరు పెట్టుకుంటున్నా సార్ అని కొడుకు పేరు పెట్టుకున్నాడు అబ్బాయి. పాపం ఇంటర్వారు అభిమానులు అంటే కొంచెం ప్రేమ బాగా. ఇంటర్వారు స్థాయికి వచ్చిన ఇంటర్వారు గారు స్థాయికి వచ్చినట్టే అభిమానంతో వచ్చాడు, ఫ్యాక్ట్ అది. అభిమానంతో వచ్చేవాడు అబ్బో దొరకడు, అబ్బో అది దొరకొడతాడు, చిన్న కొన దొరకొట్టి దాన్ని ఇట్లా గుంస్తాడు అయిపోయా ముఖ్యమంత్రి. మళ్ళా వాణి ఐసీ వేస్తాడు, ఎంత పెద్ద ఇవ్వనెసుకపోయాయి ప్రపంచంలో, ప్రపంచానికి ఎంత పోటు కడగాని ముఖ్యమంత్రి వాడిని ఐజ్ చేస్తాడు, మొత్తం బుత్త సున్నమంతా ఊస్తాడు, ఊరుచుకుంటూ మంచిగా మాటలు చెప్పి కథలు చెప్పి అన్ని చెప్పి, అంటే వాడిని అటిట్యూడ్ చేసుకుంటాడు, ఈయన ఎట్లయితే ఈయన మార్చచ్చు, ఈయన మెంటాలిటీ ఎట్లా మార్చచ్చు అని మార్చేటువంటి దమ్మి నగర్ ఉన్నది. ఆ తెలివి బాగున్నది. ఏం చేస్తాడు ఎన్టీఆర్ దగ్గరికి వేడు పోయి, సార్ నువ్వు అంటే నాకు అభిమానం సార్, పిచ్చి సార్, నీకోసం చచ్చిపోతా సార్, చిన్నప్పటి నుంచి సినిమా చూస్తానని చెప్పి ఆ లిస్ట్ సినిమాల లిస్ట్ అంతా తీసుకుపోయాడు. తీసుకుపోయి లిస్ట్ అంతా చెప్పుకున్నాడు, చెప్పుకున్నాక ఇంటర్వ్యూ నమ్మే అంతా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేయండు.
టికెట్ ఇచ్చాక ఏం చేసాడు? ఎన్టీఆర్ మోసం చేసిండే ఈయనే. పోయి చంద్రబాబు పక్కనది వచ్చాడు. చంద్రబాబు పక్కనది వచ్చి వైస్రాయ్ హోటల్కి వెళ్ళి ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసిందాలో నువ్వు ఉన్నావా లేవా చెప్పు. ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసిందాలో నువ్వు ఉన్నావా లేదా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. సరే అప్పుడు ప్రభుత్వము ఆ పార్టీ అది వేరు విషయం. నీ అభిమాన నాయకుడు నువ్వు అంటున్నావు, నిన్న పొగిడినావు నువ్వు. ఇప్పుడు ఏంటంటే కమ్మా ఓట్స్ ఉంటాయి హైదరాబాద్లో. ఆ కమ్మా సామాజిక వర్గాన్ని నమ్మించడానికి ఇప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు కొడతాడు. ఎన్టీ రామారావు ప్రేమ కాదు. ఖమ్మంలో ఒక మంత్రి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించిన తర్వాత కమ్మ సామాజిక వర్గం అంతా ఆయనకు వ్యతిరేకమైంది. ఎందుకంటే చనిపోయిన కార్యకర్త కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, నిరుపేద కార్యకర్త కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎన్టీ రామారావును ఓడి, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓట్ చిక్కునే మల్కాజ్గిరి ఏరియాలో అని చెప్పి పీనోత్సరావు ఓడాడు. మళ్ళీ ఇప్పుడు గుర్తిస్తారు పీనోత్సరావు, మళ్ళీ గుర్తియ్యాడు. ఇక మళ్ళీ మర్చిపో, మళ్ళీ ఎన్నికలు వస్తే పీనోత్సరావు మంచోడు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఓడిందంటే మళ్ళీ దీని వెనుక జిమ్మిక్కున్నది ఇదే కారణం. ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన వ్యక్తి, అవమానపరిచిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ పోడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈయనతో ఏం కాదు, ఏదో కోర్టులో రాసినాడు, ఏదో ఎట్లా రాసినట్టు ఉండేది పరిస్థితి అనేది. లాస్ట్గా చెప్పింది ఏంది అంటే ఒక్క విషయం మాత్రం వాస్తవం చెప్పాడు. ఆయన పార్టీ ఆస్తులు 1,000 కోట్లట, అది ఒక్కటి మాత్రం కరెక్ట్ చెప్పాడు. ఆయన పార్టీ ఆస్తులు 1,000 కోట్లు, ఆ పార్టీ ప్రజలట, మరి మంచి ప్రజల మంచి 1,000 కోట్లు. కానీ ఆయన కుటుంబం ఆస్తి ఎంత సంపాదించుకున్నాడు, ఎంత పెంచుకున్నాడు, ఇంకా ఎంత పెంచుకుంటాడు మాత్రం చెప్పలే. అది ఒక్కటే ఏదో గ్రామాల కేంద్ర ప్రభుత్వము ఆదర్శ గ్రామం ప్రకటించింది. దానిలో 3 నా నియోజకవర్గానికి సంబంధించే, ఇంకా 4 మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి సంబంధించిన. అది ఒక్కటి మాత్రం వాస్తవం చెప్పాడు. అది కూడా రెండు వాస్తవం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి జరిగినాయి, ఆదర్శ కేంద్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామం ప్రకటించిందని చెప్పి. నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా, ఆ గ్రామాలకు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో శ్వేతపత్రం విడుదల. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గ్రామాలను 10 గ్రామాలను ప్రకటించింది. ఇవాళ నాయే 3 ఉన్నాయి, అరవింద్ గారి 4 ఉన్నాయి. ఈ 7 గ్రామాలకు, ఈ 7 టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఎన్ని నిధులు గ్రామాలకు కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయి. ఒక్క పరిశీలను కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి చెందింది. తనకి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, నిధి అభివృద్ధితో పాటు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, దాని ద్వారా అభివృద్ధి చెంది కాబట్టి అలా ప్రకటించినాం మేము. దాంతోపాటు తీర్మానాలు చేశారు, లాస్ట్ అన్న ముగిస్తే తీర్మానాలు చేశాడు. ఈ తీర్మానాలు చూస్తాను వస్తుంది. ఒక్కొక్కటి సింపుల్గా చెప్తాను. ఇది యాసంగిలో వరి ధాన్యాన్ని కూర్చొని మాట్లాడాడు. ఆ లెటర్ ఉందానే పెట్టుందా మొన్న ముఖ్య లెటర్ రాశా కదా. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటా అన్నది నేనని చెప్పి మీకు చెప్పిన అందరు గెలిచి తెలంగాణ రైతాంగం తెలిసింది. ఢిల్లో దీక్ష చేసాడు, లాస్ట్ లెటర్లు అన్నీ బయటపెట్టిన ముఖ్యమంత్రి ఏ విధంగా ధోకా చేసిండో తెలంగాణ రైతాంగం గుర్తించిన తర్వాత నేనే కొంటా అని చెప్పి ఆల్రెడీ చెప్పిండు. మొన్న చెప్పినాక ఏం చేసిండు, కొంటా అనే వ్యక్తి ఏం చేసిండు, మళ్ళొక లేఖ రాసిండు మొన్న కేంద్రం ధాన్యం కొనాలే. పదమూడు డేట్ అతనిది మళ్ళా కేంద్రం లేఖ రాసిన మొన్న కేంద్రమే 40 లక్షల ఈ నెల 13వ తారీఖున రాసిండు. కేంద్రమే 40 లక్షల చిల్లర మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కేంద్రం కొనాలే అని చెప్పి లేఖ రాసింది ఆయనే. మళ్ళా నేను ఏమంటానంటే కేంద్రం కొనకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వమే 60 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కూడా అని చెప్పి లేఖ రాసిండు. మళ్ళీ నేను ఏం చేసినంటే రా యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం అన్నమాట. నాకు అభినందన ఎవరికి అభినందన చెప్పాలి? మోడీ గారికి అభినందన చెప్పాలి.
కొనాలన్నది నువ్వు, కొంటాన్నది మేము, ధాన్యం ఇయ్యాన్నది నువ్వు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నాన్నది నువ్వు. చివరకు నువ్వు దీక్ష చేస్తే ఎవరు వడ్డించుకోలే. మేము దీక్ష చేశాక భయపడ్డావు, రైతులు వాస్తవాలు గమనించరు, మళ్ళా అత్యవసర భేటీ అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు, నేనే కొంటున్నా అన్నావు, మన కేంద్రాన్ని లేఖ రాసినావు. చెప్పు నీ గోనె సంచులు ఎక్కడి చేస్తావు చెప్పాలి. ఇప్పుడు ప్రతి పైసా మేమే ఇవ్వటం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వటే. గోనె సంచుల పైసలు, సుతిందాడు పైసలు, ట్రాన్స్పోర్టేషన్ పైసలు, వడ్డను బియ్యం ఆడిచినందుకు పైసలు, కాంటా పైసలు, ఆడ జాబ్ చేసే సిబ్బంది పైసలు, నువ్వు బ్రోకరిజం చేసినందుకు బ్రోకరిజం కమిషన్ కూడా కేంద్రమే ఇచ్చే. నువ్వు ఇచ్చిందేది ఒక్క పైసా చెప్పు, ఇచ్చేది కేంద్రము. మళ్ళా కేంద్రమే గుణాలండవు, మళ్ళా నేను ఎక్కడ ఈయనకి అభినందన చెప్పుడు తీర్మానం అనమాట. అది నవ్వుకున్నారన్న, ఇదంతా నాకు అక్క రోజు వాళ్ళే పంపించారు. అన్న ఈయన మొన్ననే మాకు చెప్పాడు కేంద్రం కొనుక్కూడా చచ్చిపోతాం ఈసారి, ఏంది ఏం పరిస్థితి, నేను పొరపాటు చేసినా కేంద్రము కొండా కేంద్రమే కొనాలి, నేను కొంటా అని చెప్పి అన్న ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుందని చెప్పి మళ్ళీ లేఖ రాసే. మళ్ళీ ఇప్పుడు ఆయనకు అభినందన తీర్మానం అనమాట. దేశ విస్తృత ప్రయోజనం తెచ్చే అవును, ఇక్కడ నేను వీకిన వాడు, జాతీయ రాజకీయాలు టీఆర్ఎస్ ప్రధానికి ఇక్కడ తెలంగాణ దోసుకున్నా ఇక దేశాన్ని దోసుకుంటా అని చెప్పి ఆడోటి. ఆకాశం అంటే ధరలు, ఫస్ట్ పెట్రోల్ ధరలు తగ్గించు, దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించు, ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించు. దారి మీద తీర్మానం చేస్తే బాగుండేది. మహిళా రిజర్వేషన్ చెప్పిన మతం బాధ మాట్లాడాడు. నువ్వు సంకలేసుకొని తిరిగేదే ఎంఏఎం పార్టీని, ఎంఏఎం పార్టీ సెక్యులర్ పాట, అసలు క్యాన్సర్ అదే, దేశానికి క్యాన్సరే ఎంఏఎం పార్టీ. ఆ క్యాన్సర్ను గొంతులేసుకున్నావు నువ్వు, నువ్వే క్యాన్సర్ నీ లోపల గొంతు. ఆ ఎంఏఎం అనే ఒక మతమైనటువంటి పార్టీ, మతపరమైన పార్టీ, మత విద్వేషాలు తగిలించే పార్టీ, ఒక మతానికి కుమ్మగాసే పార్టీ. ఆ క్యాన్సర్ను నీకు లోపల పెట్టుకొని నువ్వే మతం గురించి మాట్లాడితే, అసలు నువ్వే మైనార్టీ సంతృష్టికరణ విధానం అవలంబించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికిదాంతన్న పార్టీని నువ్వు కోర్టులో ఆధారాలు సమర్పించక కేసులు కొట్టించినవు. దేశం అంతా నవ్వుకుంటున్నారా రే 15 నిమిషాలు నరికి సమయం ఇస్తే నరికిదాంతన్నాడు, వాస్తవమే అన్నది. కానీ అవాస్తవం అని చెప్పి నువ్వు కోర్టును నమ్మించినవు. నువ్వు మళ్ళా భారతీయ జనతా పార్టీ మతతో పాటు మతం గురించి మాట్లాడుతున్నావు. బీసీ వర్గాల గట నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీ నిలిచినావు మంత్రివి మంత్రి పదవులు? బీసీ ఎంబీసీ కార్పొరేషన్ నిధులు ఎన్నిచ్చినావు? ఎందుకు చైర్మన్ నియమించలేకపోతున్నావు? ఆత్మ గౌరవ భవనాలు ఏమైనాయి? కేంద్రంలో 27 మందిని ముఖ్యమంత్రి తినాలే, 27 మందిని బీసీ ఎంపీలను, 27 మందికి మంత్రి పదవులు బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. దేశంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర గారి. ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ ఒక బీసీ. ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఒక బీసీని, నీ తెలంగాణ నీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీని ఒక ఎస్సీని చేస్తావా? ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను చెదిరిగేలే. నీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? 27 మంది క్యాబినెట్ మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో. బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఆదుకుంటున్నావు నువ్వు, కనీసం నువ్వు పేదల వ్యతిరేకవి. నువ్వు రిజర్వేషన్ శాతం పెంచాలన్నట కేంద్రాన్ని, ఎస్టీ రిజర్వేషన్ పెంచగలద్దన్నారు. నేను ఇలా మతం ఇలా ఏంటంటే, ఇది నాకు హక్కిస్తే, ఈయనకు అధికారం ఇస్తే ఇలా ముస్లిం గతంలోకి 4% ఇచ్చిండు, ఈయన 12% ఇస్తానండి. ఈయనకు సొంత హక్కిస్తే ముస్లింకి 20% రిజర్వేషన్ ఇస్తారు, మతం రిజర్వేషన్ 20% ఇస్తాడు ఈయన. దానిలో ఏం అనుమానం లేదు. దానిలో నదీ జలాల విషయంలో కృష్ణా జలం గురించి మాట్లాడే నేనే, ఇంత దుర్మార్గము. నేను చెప్పేవారు కూడా తెలంగాణ సమాజానికి విషయం తెలియదన్నా.
ఈ ప్రాంతంలో ఇలా ప్రజా సంగ్రామ తీసుకుని ఇండోలైన కృష్ణా జలాల విషయంలో ఎప్పుడు ఉండకని మాట రాలే. అడవారు ప్రాజెక్టులు కడుతుంటే పుట్టుపోటు చూసుకుంటారు. ఈ పాలమూరు, నల్గొండ, ఈ ఖమ్మం జిల్లాలు ఎడారికి కావడానికి కారణమే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎప్పుడైనా మాట్లాడిన అడమే అర్థం చేసుకోండి, ఒక్కసారైనా మాట్లాడినా. ఎప్పుడైతే నేను కృష్ణా జిల్లాల విషయంలో ఈ పాలమూరు ప్రాంతానికి, నల్గొండ ప్రాంతానికి, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కానీ, ఖమ్మంలో కొన్ని జిల్లాకు సంబంధించి కానీ ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఎందువల్ల ఇబ్బంది పడుతున్న విషయంలో నేను స్పష్టం చేసేవారు కూడా తెలంగాణ సమాజం తెలియదు. కృష్ణా పరివారక ప్రాంతము 68% ఉంటే మనకు రావాల్సిన కృష్ణా జిల్లా నీటి వాటా ఎంత అంటే 575 TMS అని చెప్పి మొత్తుకొని తర్వాత అప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి 299 TMSకి అగ్రిమెంట్ సంతకం పెట్టింది. సంతకం పెట్టిన పేపర్ బహిర్గతం చేసి నేను ఈ రాష్ట్ర మంత్రి, ఆర్థిక మంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉమాభారతి గారు మినిస్టర్ అన్నప్పుడు, ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అప్పుడు ఇక్కడ మంత్రి పోయి సంతకం పెట్టిండు 299 TMSకి సంతకం పెట్టిన పేపర్ బయటపెట్టిన. మళ్ళీ నెక్స్ట్ దాన్నే ఆమోదిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కూడా సంతకం పెట్టిన పేపర్ కూడా బయటపెట్టిన. కేసీఆర్ గారు సంతకం పెట్టిన పేపర్, అగ్రిమెంట్లో ఒప్పుకున్నటువంటి పేపర్ కూడా బయటపెట్టిన నేనే. 575 TMSలు రావాల్సినటువంటి ప్రాంతానికి, కృష్ణా జిల్లాలకు సంబంధించి 299 TMSకి ఎందుకు ఒప్పుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి స్పష్టం చేస్తున్నాడు. ఆ ప్రశ్నకి ఇప్పటి సమాధానం లేదు. ఇప్పటికి కూడా మోసం చేసింది ఎవరు? మొన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా, మొన్న ఈ మధ్య జరిగిన దానిలో ఈయనే మళ్ళీ ప్రజలు నమ్మించడానికి జలశక్తి శాఖ మంత్రులు మాట్లాడింది. ఏమంటే సార్ మాకు 575 TMS ఇప్పుడు గుర్తించి నేను మాట్లాడాక 575 TMSలు రావాలి, మాకు 299 TMSలే ఇస్తున్నాం, మాకు ఆంధ్ర అన్యాయం చేస్తుంది సార్ అని అంటే జగన్ గారు ఏమన్నారు తెలుసా? అప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదు, చంద్రబాబు నాయుడు గారు నువ్వు కలిసి ఒప్పుకున్నారు కదా, నేనేం చేస్తా దానికి? నువ్వు ఒప్పుకుంటే నేనేం చేస్తా? ఒక్కసారిగా మూడు సార్లు ఒప్పుకున్నావు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తే నేనెట్లా భరిస్తా అని చెప్పి జగన్ గారు సమాధానం చెప్పింది విషయం వాస్తవం కదా. మినిట్స్లో రికార్డ్ అయింది అది, అఫైర్స్ కౌన్సిల్ సమావేశంలో మినిట్స్లో రికార్డ్ అయింది అది. ట్రిబ్యునల్ అంటున్నాడు 7 సంవత్సరాలు ట్రిబ్యునల్ పేరుతో లేఖ రాసింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమాభారతి కాంచ లేఖ రాస్తున్నాడు ట్రిబ్యునల్ అని చెప్పి. మొన్న జలశక్తి శాఖ మంత్రి చేసిండు అఫైర్స్ కౌన్సిల్ సమావేశంలో, అరే ఏం సార్ కేసీఆర్ సార్ ప్రతిసారి లేఖ రాస్తున్నావు, పేపర్లకు ఇచ్చుకుంటున్నావు, పేపర్లో టీవీలలో పేపర్లు వస్తుంది, కేంద్రం ఏదో అన్యాయం చేస్తున్నావు రాస్తున్నావు, నువ్వు రాసినప్పుడల్లా నేను మంత్రి అయినాకనే 3 సార్లు లేఖ రాస్తున్నావు అని చెప్పి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ముఖం మీద దెబ్బ కొట్టింది. నేను ముఖం మీద మాట్లాడాడు కేసీఆర్ సార్, నేను మంత్రి అయినాక నాకే 3 సార్లు లేఖ రాసినావు, నేను 3 సార్లు రిప్లై ఇచ్చిన, ఉమాభారతి గారు 3 సార్లు రిప్లై ఇచ్చారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు నేను ట్రిబ్యునల్ ఏర్పాటు చేయరాదు, సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే నేను ఆలోచిస్తా, దాని గురించి ప్రయత్నిస్తా అని చెప్పి అన్నాడు. అభ్యర్థుల సమావేశంలో 24 అవర్స్లో కేసు విత్డ్రా చేసుకుంటాడు. 8 నెలలైనా వేసుకోలే, ఒక పిటిషన్ వేసి చదువుకున్నాడు, వేసినా అన్నాడు. దానికి ఒక ప్రాసెస్ ఉంటే చేయలే. మళ్ళా నేను లొల్లిపెట్టాక ఏమైంది ముఖ్యమంత్రి, నువ్వు పిటిషన్ వేసి చేతులు దులుపుకుంటే ట్రిబ్యునల్ ఎట్లా ఏర్పడేస్తుంది, ఆ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని పూర్తి అయ్యంటే మొన్న 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో అప్పుడు విత్డ్రా చేసుకున్నాడు. 7 సంవత్సరాలు నేను వీకలేదు, 7 సంవత్సరాలు నేను ఏమిటి వేయలేదు, ఇప్పుడు కేంద్ర ట్రిబ్యునల్ చేయాల్సిన బాధ్యత ఉంది కేంద్రం మీద, దానిపై ప్రయత్నం జరుగుతున్నాయి. కానీ నువ్వు నిర్లక్ష్యం చేసి, నువ్వు ఎలా ఆలస్యం చేసి ఇవాళ మళ్ళీ కేంద్రాన్ని బదిలించే ప్రయత్నం చేస్తున్నాడు. భారత ఇంకోటి భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విధానం కేంద్ర కాలం రాస్తుందట. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించి తిరిగి రాస్తాన మూర్ఖుడి నువ్వు. వాళ్ళ భారత రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. భారత రాజ్యాంగానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి, నీ మెడలు వంచుతుంది కాబట్టి, నీ అవినీతి భాగవతం బయటపడుతుంది కాబట్టి, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కుక్కడి పెకిలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి
బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు కలవకుండా రాజ్యాంగం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళా నువ్వు తీర్మానం భారత రాజ్యాంగం ప్రతిపాదించిన అని చెప్పి మళ్ళీ మాట్లాడితే భారత రాజ్యాంగం అనేటువంటి పదాన్ని నోటి నుంచి మాట్లాడే అర్హతను కోల్పోయినప్పుడు నువ్వు కాబట్టి అనేక తీర్మానాలు నవోదయ విద్యాలయం ఈయన పంపడు ప్రపోజల్స్ పంపడు అక్కడి నుంచి కావాలంటాడు. కాబట్టి నేను 21 ప్రశ్నలు సంధించిన దానికి సమాధానం లేదు. ఈ తీర్మానాలన్నీ కూడా ఇది ఈ తెలంగాణ రాష్ట్రపతికి ఉపయోగపడుతుందా? కాబట్టి ఏంటంటే ఇక్కడ దోసుకున్నా అంతకుముందు గుడి కట్టడం పోయినా పట్టాభిషేకం జరిగే ముందు ఏం చేద్దాం అంటే ఒక గుడి కడుతుంట రాజులు పట్టాభిషేకం చేయడానికి గుడి కడుతుంట. ఈయన గుడి ప్రతిష్ట చేసిండు ఏంటంటే కొడుకుకు పట్టాభిషేకం చేయాలి, కొడుకుకు పట్టాభిషేకం చేయాలి, దేశాన్ని బిడ్డకు అప్పయ్యాలి, అప్పయిపోయింది ఆల్రెడీ ప్రపంచానికి అధినేత అవుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరచలేదు. నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత బదనాం చేసినా నువ్వు కాంగ్రెస్ ఒకటి 100% వాస్తవము. మనం మీరు రుషిరియాల మీరు చూసారు ఇక్కడ స్ట్రాటజీ టీం అయినా కాంగ్రెస్ పార్టీ 10 కోసం పోయిండు. నేను మన బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత తెలంగాణలో కూడా ప్రజలు కూడా ఆలోచన చేసింది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఆలోచన వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచన చేసింది. వెంటనే పేరు ఫిరాయించారు, ఫిరాయించి అనకు ఏ నాకు పోస్ట్ వద్దు నాకు పోస్ట్ వద్దు నేను ఇక్కడే వేస్తాను చెప్పి మళ్ళీ ఉంటా వచ్చాడు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి వాస్తవమే ఇవాళ పీకే అనే వ్యక్తి విషయంలో ఆయనకు సమర్థించుకుంటూ ఆయన మా నాయకుడు అయితే చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడారు విలేకరుల సమావేశంలో. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీలు ఒప్పుకున్నారు, టీఆర్ఎస్ పార్టీకి స్ట్రాటజీ టీము ఆయనకి అప్పయ్యని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన్ ఒప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ లీడర్ ఒప్పుకున్నారు ఆయన, టీఆర్ఎస్ పార్టీలు మాకు స్ట్రాటజీ టీం ఆయనే అని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటి కాదు అంటే ఎవరు నమ్ముతారు? నేను విమర్శన చెప్పిన తర్వాత మళ్ళీ ప్రజల కూడా వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయిందిగా, టీఆర్ఎస్ పార్టీలో కింద కదులుతుంది, పునాదులు కదులుతున్నాయి కాల, కాబట్టి ఏం చేసారు మళ్ళా మేము ఒక్కటి కాదని చెప్పి మళ్ళీ నమ్మించే ప్రయత్నం. మీరు ఏ నమ్మించే ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటే, ఇది ప్రజలకు తెలుసు. ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, పోటీ పక్కా ఇస్తారు. ఇన్నోళ్ళు బీజేపీ టీఆర్ఎస్ ఒకటని చెప్పి నమ్మించేవాడు ప్రజలు నమ్మలే, వాస్తవ ప్రజలు తెలిసే వాటి. కాంగ్రెస్ పార్టీ కొట్లాడేది టీఆర్ఎస్తో పాటు కాదు బీజేపీతో కొట్లాడుతున్నది, టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుంది, కమ్యూనిస్టులు బీజేపీతో కొట్లాడుతున్నారు, ఎంఎం పార్టీ బీజేపీతో కొట్లాడుతూనే ఉంటుంది. కాబట్టి ఒక్క భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ శివం, మోడీ గారు శివం సింగిల్గా వస్తుంది, వీళ్ళందరూ గుంటనక్కల గుంపులుగా వచ్చినా కూడా వేటాడుతుంది శివం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి. మా కార్యకర్తలు శివాలు అన్నట్టు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని చేసినా కూడా మేము ఏది మాట్లాడినా మొత్తం ఉంటున్నారు. ముఖ్యమంత్రి రాసింది ఇది మా సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలి మొత్తం ఉందని. నేను ఊటుకూరు పోతే ఏమైంది 30 మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి వినాయక నిమజ్జనం చేసుకొని వెళ్ళే బైన్సాల 12 ఇల్లు కాలబెడితే కనీసం ఒక ఇల్లు కట్టియలే, 30 3 నెలల పాటు లోపడేసినావు, 30 పోయించినావు ఊటుకూరులో బైన్సాలో, పీడీ యాక్ట్ పెట్టావు. కాబట్టి అన్ని విషయాలు ఇలా ప్లీనరీ అనేది వాళ్ళ పార్టీ కనీసం వాళ్ళ గురించి చెప్పుకునే స్థితి లేదు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏంది కాబట్టి కనీసం వాళ్ళ ఘనకార్యం కూడా చెప్పుకోలేని స్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. తెలంగాణ రాష్ట్రపతికి ఏమి ఇచ్చింది చెప్పలే, ఏం చేయాలి ప్రియులో నిజంగా నీకు నిస్వార్థంగా నీ ప్రియులు నడిపించే ఏ తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన మోడీ వచ్చిన ఇన్ని లక్షల డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా చెప్పుకో. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మరుగుదొడ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ పెరిగిన మరుగుదొడ్లు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఇచ్చినా చెప్పుకో. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంది, ఇన్ని లక్షల మందికి బియ్యం ఇచ్చినా చెప్పుకో. పేదలకు ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చారు, నేను కూడా ఇచ్చినా ఇక్కడ చెప్పుకో. శ్మశాన వాడికల పైసలు కేంద్రం ఇస్తుంది చెప్పుకో, రైతు వేళ కేంద్రం ఇస్తుంది చెప్పుకో.
ఇవి చెప్పడం ఎందుకంటే నేను ఏం చేయలేదు, అన్ని కేంద్రం ఇచ్చే నిధులు తప్ప, కేంద్ర సంక్షేమ పథకాలు తప్ప ఈయన ఏం ఇవ్వలేదు కాబట్టి ఏం చెప్పలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలను వంచే పార్టీ, మోసం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, చివరకు మన కార్యకర్తలను కూడా ఇలా వంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఏం ఘనకార్యం చెప్పలే, ఏం జిల్లాడు ఘనకార్యం చెప్పలే. ఆ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి, పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది కాబట్టి, ఆ పార్టీ ఘనకార్యం కూడా చెప్పుకునే స్థితిలో టీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కేవలము చర్చ జరిగింది ఏంటంటే ఆడున్నటువంటి బ్రెయిన్ కర్రీ బోన్స్, బోటి కాళ్ళ షోర్వ, కోళ్ళ షోర్వ, తలగా కూర, చికెన్ ఫ్రై, మటన్ రోస్ట్. అది కూడా స్ట్రాటజీ, అది కూడా లక్కీ నెంబర్ 36, అది 33 అన్న. ఏదైనా లాస్ట్లో తలకాయ నరకండి, అది కూడా 6 ముక్కలు చేస్తున్నా తలకాయ, అది కూడా సింగిల్ సెంటిమెంట్ 6. ఏదైనా 6 లాస్ట్కు 6 సీట్లు వస్తాయి వాళ్ళకు. లాస్ట్కి మధ్యాహ్నం తర్వాత తిన్న తర్వాత అందరు నిద్రపోతారు. ఇక ఎందుకు నిద్రపోతారంటే 33 వంటకాలు పెట్టిర్రే, వా బోన్ కర్రీ, బోన్ సూప్ వస్తుందన్న. అరే తిరుమలలో ఎవరు చూడరు చికెన్ సూప్ ఎవరు ఏముందన్నా, సార్ మంచిగా పెట్టిండే బోటి కర్రీ, అది పోట్ల మటనే, మటన్ కూడా చాలా మంచిది పోట్ల మటనే అంటున్నట. ఫిష్ ఎడగే తెచ్చిండే ఫిష్, చర్చ మొత్తం మంటల మీదే, ఆ కూరల మీద కూరల మీద చర్చ జరపడానికే ప్లీనరీ. లేకుంటే కరగతలు అడగారు సార్, మనం చేసే చెప్పుకోవాలి సార్ అడగారు కదా, అడుగుతారు కాబట్టి. ఇదంతా దృష్టి మరించడానికి, ఏ దేనికన్నా దిగజారే ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇలా పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మీద వంచిన ముఖ్యమంత్రి, నువ్వు ఏం చేయలేవు, నీతో నీ ఏం కాదు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది పేదల ప్రభుత్వం, నీ గడీలు బద్దలు కొట్టే రోజులు దగ్గర పడ్డాయి, దానికోసం ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం అవుతున్నది, విశేష స్పందన వస్తున్నది, అందుకే డప్పులు కొడుతున్నాయి నీకు కాబట్టి ఇంకా కొడతాయి, నేను ఒలిపెట్టి ప్రసక్తి లేని విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను. కొంచెం ఆలస్యం అందుకు పెద్దమందుకు క్షమించండి, ఎక్కువ మాట ఎక్కువ సమయించుకున్నందుకు. లేదా మీకు అంటే మీకు అలవాటైపోయింది, ముఖ్యమంత్రి 2 గంటలు పెడుతున్నా, మాది కొంచెమన్నా ఎట్లా అధికారంలోకి వచ్చేపాటి కొంచెమన్నా సమయం ఇవ్వాలి కదా.